లే బాబు లే, ఒకసారి మీ అమ్మా నాన్నను కూడా రమ్మని చెప్పు బాబు, పెళ్లి విషయం మాట్లాడుకుందాం. అంకుల్, ఇప్పుడు వాళ్ళు రావడం కష్టం. ఏరా బాగున్నావని అడగడం కూడా తప్పేనని నాకు తెలియదురా. దానికి ఇంత రాద్ధాంతం చేస్తావని అసలు ఊహించలేదురా. వెళ్ళవన్నా. దేవుళ్ళు లాంటి మనిషిరా వాడు. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే గాని వాడికి తమ్ముళ్ళ పుట్టుండో. వాడిని అలా కొట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా అత్తయ్య? పాపిష్టమేదో అత్తయ్య, మీరు ఆగండి. సినో, నిన్ను కొట్టింది ఇతనేనా? నువ్విచ్చే స్టేట్మెంట్ మీదే ఇతను భవిష్యత్ ఆధారపడి ఉంది. చెప్పు, నిన్ను కొట్టింది ఇతనేనా కాదా? చెప్పరా? మీరు చేసిన పనికి శిక్ష పడాలరా? చెప్పు. నీకేం భయం లేదు సినో, నువ్వు స్టేట్మెంట్ ఇస్తే ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి లోపలేస్తాం. చెప్పు సీను. అన్నవాణి ప్రేమ లేకుండా నీమే చే చేసుకున్నందుకు శిక్ష పడాలి. వీళ్ళు నువ్వు ఎంత కష్టపడి పెంచావో మాకు తెలుసు సీను. అలాంటి నీ మీదనే వీడు చే చేసుకున్నాడు. చెప్పు సీను. సార్, నాకే దెబ్బ తగిలింది. నన్నెవరూ కొట్టలేదు సార్. కొట్టలేదా? మరి ఈ దెబ్బ ఎలా తగిలింది? నేనే కాలు జారి పడిపోయాను, తలకి దెబ్బ తగిలింది. ఇందులో రవి తప్పేం లేదు. రే, ఎందుకు రా వాళ్ళని ఇంకా కాపాడుతున్నావు? చేసిన పాపం సరిపోలేదా? రే, ఇప్పటికైనా నిజం చెప్పరా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. నువ్వెవరికి భయపడచ్చు సీను. నీతో ఆటో డ్రైవర్స్ అందరూ అతనే చేసుకున్నాడని చెప్తుంటే నువ్వు మాత్రం కొట్టలేదని చెప్తున్నావు. సార్, నేను చెప్తున్నాను కదా, ఇందులో నా పొరపాటు తప్ప రవి పొరపాటు ఏమీ లేదు. సరే, నీ ఇష్టం. నువ్వే నిజం చెప్పినప్పుడు ఇక మేం మాత్రం ఏం చేస్తాం? మీ ఇష్టం. రవి, మీ అన్న నీకు లైఫ్ ఇచ్చాడు, లేకపోతే నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయ్యేది. మీ అన్నయ్య బతికించాడు. చూడరా, చూడు, నీ కృష్ణుడా, నువ్వు వాడి రక్తం కళ్ళ చూసినా? రక్త సంబంధం కోసం నిన్ను పోలీసుల నుంచి ఎలా కాపాడాడో చూడరా. నీ ఒంట్లో ఉన్న ప్రతి రక్త బొట్టు వాడి కష్టం రా. నిన్ను తమ్ముడని పిలిస్తేనే తట్టుకోలేక వాడిని చావు కొట్టావు. నీకు పుట్టగతలుండవురా. పోపిస్తోడా పో. చిన్నప్పటి నుంచి వాడు పడేసిన మెతుకులు తిని బతికావు. ఇప్పుడు వాడు విసిరేసిన దయాభిక్షతోనే హాయిగా బతుకు. వెళ్ళో. రాక్షసులకు వరాలిస్తే చివరకు నేనెత్తినే చేపెట్టి బూడిదలు చేస్తారు రప్పిచ్చోడా. ఇప్పటికైనా సరే లేనిపోని అభిమానాలు వదిలిపెట్టి నీకోసం నువ్వు బతకడం అలవాటు చేసుకోరా. ఇంకా నిలబడ్డావేరా? పో. వెళ్ళి మీ అత్తగారి కాళ్ళు ఒత్తుతూ బానిసగా బతుకుపోరా. చాలు రవి, ఇక నుంచి మీ అన్నయ్య నిన్ను పలకరించకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆయన ఎప్పుడైనా పలకరిస్తే దయచేసి మొహం చూడకుండా వెళ్ళిపో. అంతేకాని ఇలా రక్తం కళ్ళు చూడకు. వెళ్ళిపో. రవికి ఏమైందో ఏంటో, వాళ్ళ అన్నయ్యని కొట్టాడని అరెస్ట్ చేశారేమో,
నాకు భయంగా ఉంది. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఏ ఉరిశిక్ష ఏమైనా వేస్తారా? గొడవ జరిగిందంటే తప్పు రెండు వైపులా ఉంటుంది. అలాంటప్పుడు దెబ్బలు తగులుతాయి. దానికి రవి నొక్కడినే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అలాగని మనం వాదిస్తే సరిపోదు. పోలీసులు దెబ్బ ఎవరికి తగిలిందని చూస్తారు. దాని ప్రకారం రవి చేసింది నేరమే. అసలు ఏంటి డాడీ, మీరు ఎందుకు మా ఆయన్ని అంతలా సాధిస్తారు? అక్కడికి ఆయన ఏదో కావాలని చేసినట్టు, అసలు మీకు ఆయన ఏదో శత్రువైనట్టు అలా మాట్లాడతారేంటి? నేను ఉన్నది చెప్తున్నాను శైలు. ఆయన సీని వచ్చి ఏరాని పిలిస్తే నీకంత బాధేసిందా? ఆ మాత్రానికే పరువు పోయిందని అతన్ని బయటికి గెంటేయాలా? నీ బాలకం చూస్తుంటే మీరే దగ్గరుండి అల్లుడికి శిక్ష వేయించేలా ఉన్నారుగా. ఏ కేసు లేనట్టేగా? అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది మమ్మీ? రవి మీద ఏ కేసు ఫైల్ కాలేదంట, పోలీసులు అతన్ని వదిలేశారంట్రా. అదేంటి, అలా ఎలా వదిలేశారు? నాకు తెలియకుండా వాళ్ళకి లంచంగా ఇచ్చావా ఏంటి? నేనేమి ఎవరికి లంచం ఇవ్వలేదు. ఆ సీనే నన్ను రవి కొట్టలేదు, నాకు దెబ్బ తగిలింది అతని వల్ల కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడంట. దాని ప్రకారం ఆ రవి ఏ తప్పు చేయలేదని వదిలేశారు. అంటే ఇక్కడ కూడా సీను తన గొప్పతనాన్ని చాటుకున్నాడన్నమాట. ఏంటి డాడీ, మీరు మాట్లాడితే ఎందుకు అతన్ని వెనకేసుకొస్తారు? ఏంటి ఆయన గారి గొప్పతనం? నీ భర్తని క్షమించి వదిలేశారు కదమ్మా, అంతకంటే గొప్పతనం ఇంకే ఉంటుంది. చెప్పు చేలు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు మీ ఆయన అవసరం తీరాక అన్నని అమ్మని అందరినీ వదిలేశాడు. ప్రేమతో తమ్ముడు అని పిలిచిన మనిషిని నిర్దాక్షిణ్యంగా కొట్టి గాయపరిచాడు. అయినా కూడా ఆ సీను క్షమించి తమ్ముడిని వదిలేశాడు. ఇంకా ఇప్పుడు కూడా ఆ సీను గొప్పతనం నీకు అర్థం కావట్లేదా శైలు? ఇప్పుడు నువ్వు నీ భర్త అనుభవించే జీవితం ఆ సీను పెట్టిన భిక్ష. అతను నీ మీద జాలిపడి రవి మీదకే కేసు రాకుండా కాపాడాడు. అంతకంటే ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? మీరిద్దరూ జీవితం మొత్తం ఊడిగంచేసిన అతని రుణం తీర్చుకోలేరు. చాలే ఊరుకోండి, అతనేమీ త్యాగం చేయలేదు. రేపు రవిని పోలీసులు అరెస్ట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ అతన్ని నిలదీసి కుళ్ళుతో నీ తమ్ముడిని నువ్వు అరెస్ట్ చేయించావని ఎక్కడ అంటారోనని భయపడి అలా చెప్పుంటాడు. ఎప్పుడు నా తమ్ముడు అంతా ఇంత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా, అదే అతను జైలుకు పోతే తన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని అలా చెప్పుంటాడే. కానీ తమ్ముడంటే ప్రేముండి మాత్రం కాదు. మీరు అనవసరంగా ఆ ఆటో డ్రైవర్ని ఆకాశానికి ఎత్తేయకండి. నిలువెల్లా విషం నిండిన వాళ్ళకి అమృతం తాగించినా అది కూడా విషంగానే మారిపోతుంది. మీరు అంతే మంచిని మనుషుల్ని అర్థం చేసుకోవటం మీకెప్పటికీ చేత కాదు. మమ్మీ, పోలీసులు అరెస్ట్ చేయకుండా పంపించారు కదా, మరి ఈయన ఏమైనట్టు? ఇంకా ఇంటికి రాలేదే? వస్తాడులేమ్మా, ఎక్కడికి వెళ్తాడు? కాసేపు చూసి నువ్వే ఫోన్ చెయ్యి. అతనికి తలదాచుకోవడానికి ఈ ఇల్లు తప్ప మరో దారి లేదు కదా. మమ్మీ, రవి ఇంకా రాలేదు. హాస్పిటల్లో వాళ్ళ అన్నయ్య రవి తప్పేం లేదని చెప్పారు కదా, మరి ఇంతవరకు ఇంటికి రాలేదేంటి? వస్తాడులే, ఎక్కడికి వెళ్తాడు? ఈయనకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ కదా, అన్నగారి త్యాగానికి మురిసిపోయి అక్కడే ఉండిపోయారేమోనని అనుమానం.
అతనికి అంత సీన్ లేదులే. పోలీస్ కేసు లేదనేసరికి అమ్మయ్యా అని ఫీల్ అయ్యి ఏ బార్కు వెళ్ళి మందు కొడుతూ ఉండుంటాడు. అలా అయితే పర్వాలేదు, కానీ మళ్ళీ ఆ దరిద్రపు గొట్టు మనుషులతో ఎక్కడ రిలేషన్ పెంచుకుంటాడో అని భయం. ఎలాగో ఆ కొంపకి ఆ మనుషులకి దూరం చేశాం. ఇప్పుడు మళ్ళీ అమ్మ కావాలి అన్నయ్య కావాలి అని వెళ్తాడేమో అని అనుమానం. నీ మొగుడు పిచ్చోడే, వాడికన్నా తెలివితేటలు లేవు. మనం ఆడించినట్టే ఆడతాడు. నువ్వే చూసావుగా ఎలా ఆ ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చానో. ఎంతైనా ఆ ఇంటి మనిషే కదమ్మా, మారిపోతే ఎలా మారతాడే. మనం చెప్తేనే కదా రవికి అర్థమయ్యేది. ఆ రోజు రవి పుట్టినరోజున వాళ్ళింటికి వెళ్లకుండా మేనేజ్ చేసిన విషయం తెలుస్తుందా? లేకపోతే ఆ సీనుకి సీరియస్గా ఉండి డబ్బుల కోసం సింధు వస్తే అవమానించి పంపించిన విషయం తెలుస్తుందా? ఏం తెలుస్తుందని మారిపోతాడే. ఏమో మమ్మీ, ఆ ముష్టి కొంపలో ఉండలేక ఏదో ఉన్నది లేనిది కలిపి చెప్పి రవిని మార్చేశాం. మళ్ళీ ఎక్కడ వాళ్లతో కలిసిపోతాడో ఆ ఇంటికి వెళ్తాడో అని టెన్షన్. అంత లేదే మీ ఆయనకి. ఈ డబ్బు ఈ లగ్జరీ లైఫ్ బాగా అలవాటు చేశాం కదా. ఇక నువ్వు చీపో అన్నా ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ నిజంగా తను చేసిన తప్పులు తెలుసుకుని రియలైజ్ అయినా సరే రెండు రోజులకు మించి ఎక్కడా బతకలేడు. రవి మనసు మార్చడం కోసం, ఆ ఇంటి మీద ద్వేషం పెరగటం కోసం, అమ్మ మీద అన్న మీద ఆ కుటుంబం మీద అసహ్యం పెరగటం కోసం బోలెడన్ని అబద్ధాలు ఆడాం. అవన్నీ ఎక్కడ తెలుస్తాయో అనే భయం నాకెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మమ్మీ. పిచ్చిదానా, పెళ్ళైన తర్వాత మొగుణ్ణి మన దారికి తెచ్చుకోవాలంటే ఆ మాత్రం అబద్ధాలు ఆడాలే. ఎక్కడ దాకో ఎందుకు? మీ నాన్నని మాత్రం ఎలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళింటి నుంచి దూరం చేసి బయటికి తెచ్చాను. లేకపోతే ఆ పిచ్చోడికిచ్చి నిన్ను పెళ్లి చేసింది ఆ ఇంటికి కాపురానికి పంపించడానికి అనుకున్నావా? డబ్బాశ చూపిస్తే మన కాళ్ల దగ్గర పడుంటాడని ప్లాన్ చేసి నీ పెళ్లికి ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడున్న వాళ్ళమ్మను కూడా పట్టించుకోకుండా వచ్చాడో అప్పుడే అనుకున్నాను ఇక మన చేతులు కీలు బొమ్మైపోయాడని. ఇక మనకేం భయం లేదు. అయినా అతనికి ఇల్లు వదిలిపోతే కనీసం బతకటం కూడా చేత కాదు. ఎండి పోస్ట్ ఇచ్చి ఇంత పెద్ద హోదా ఇచ్చి ఎవరు చూస్తారు? నువ్వేం టెన్షన్ పడుకు, ఎక్కడికి పోయినా సరే మళ్ళీ తోపు ఉప్పుకుంటూ మన దగ్గరకే వస్తాడు. అమ్మా రవి వచ్చాడు. వచ్చావా రవి? ఇదిగో నీ గురించి మాట్లాడుకుంటున్నా. అవును రవి, పోలీసులు వదిలేశారంట కదా, అబద్ధం ఆడడానికైనా మీ అన్నకి మనసు రావద్దు, అందుకే నీ తప్పు ఏమీ లేదని చెప్పాడు. నిన్ను బయటికి తీసుకుని రావడానికి లాయర్తో కూడా మాట్లాడాను తెలుసా. ఎక్కడికి రవి, ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏమైంది రవి, ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఆ ఇంటికా? నీ వల్ల నాకు మళ్ళీ ఆ ఇంటి మొహం చూసే అవకాశం లేకుండా పోయింది. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు,
కానీ నరకంలో మాత్రం ఉండను. ఆగు, ఎలా వెళ్ళిపోతావు? నీ దారి నువ్వు వెళ్ళిపోవడానిక నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది. వెళ్ళిపోతే దాని బ్రతికేం కావాలి? ఏం కాకూడదు అనుకుంటే కట్టుబట్టలతో నాతో పాటు రమ్మనండి, తీసుకెళ్తాను. తీసుకుని వెళ్ళి ఏం పెట్టి పోషిస్తావు, ఎక్కడ పెడతావు? ఎక్కడో ముష్టి కొంపల్లో బ్రతకాల్సిన కర్మ నా కూతురికేం పట్టలేదు. అయితే ఇక్కడే ఉండమనండి, నేను వెళ్ళిపోతున్నాను. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఎక్కడికి వెళతావు? ఇప్పుడే పట్టిన పిచ్చి వదిలేండి, ఇంకో నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను. రవి, మమ్మీ, రవి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళనివ్వవే, ఎక్కడికి వెళతాడు? నువ్వన్నట్లు నాలుగు మాటలు వాళ్ళ అన్న చెప్పేసరికి సెంటిమెంట్గా ఫీల్ అయినట్టున్నాడు. ఆవేశంలో బయటకు వెళ్ళినా రెండు రోజుల్లో తానే వస్తాడు. వస్తాడంటావా? రాకెక్కడికి పోతాడు? నువ్వేం టెన్షన్ పడుకో. ఎందుకమ్మా బాధపడతావు? నాకేం కాలేదు, రవికి ఏం కాలేదు, ఇద్దరం బాగానే ఉన్నాం కదా. నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నేను ఏడిస్తే మాత్రం నువ్వు చూడలేవు, కానీ నీకు ఇలా ఉంటే మాత్రం నేను చూస్తూ బాధను భరిస్తూ ఉండాలి, అంతేనా? అసలు ఇప్పుడు నాకేమైందమ్మా? ఎన్నిసార్లు అవమానపడతావురా? ఏ ముహూర్తంలో కానీ భూమి మీదకి తీసుకొచ్చానో కానీ ఏ రోజు సుఖపడ్డావురా? ఎప్పుడు చూసినా ఎవరి వల్ల ఒకరి వల్ల ఎదురు దెబ్బలు తింటూనే ఉంటావా? ఇప్పుడేం జరిగింది అత్తయ్య? నాకు రవి చేసిన పని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందమ్మా. అసలు వాడు ఎందులో గొప్పమ్మా? వాడికి చదువు ఉంటే వీడికి సంస్కారం ఉంది, వాడికి డబ్బుంటే వీడికి మంచితనం ఉంది, వాడికి హోదా ఉంటే వీడికి అందరిలో మంచి పేరుంది. ఏ రకంగా గొప్పవాడని ఇలా కొట్టి అవమానిస్తాడు? ఏ రకంగా చూసినా వాడు క్షమించడానికి అర్హుడు కాదు, వాడికి శిక్ష పడేలా చేయాల్సిందేరా? మనం వాడికి ఎలాగో మన చేతులతో శిక్ష విధించలేం, కనీసం ఆ పోలీసుల చేతిలో ఆయన శిక్ష పడితే చాలా బాగుండేది. అమ్మా, వాడికి శిక్ష పడితే రే బాధపడేది ఎవరు, మనం కాదా? చెప్పమ్మా. నేను బాధపడనరా, ఆనందపడతాను. ఇప్పుడు బాధలో అలాగే అంటారు, కానీ నిజంగా రవికి కష్టం వస్తే మీరు బాధపడరా అత్తయ్య? మీది కన్నపేగత్తయ్య, ఏ కంటికి దెబ్బ తగిలినా మీకే ఇబ్బంది. అది తెలిసే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు. నేను బాధపడినమ్మా, నా కళ్ళ ముందు వీళ్ళు ఇంత బాధలు పెట్టిన వాడికి శిక్ష పడాల్సిందే. ఇప్పటికైనా మించిపోయింది లేదురా, ఆ వెదవకు తగిన శిక్ష పడేలా చెయ్యి. అత్తయ్య, మీరు ఆవేశపడకండి. ఇది ఆవేశం కాదమ్మా, కడుపు మంట, బాధ. అన్న చెప్పులు నెత్తిన పెట్టుకుని వెళ్లిన తమ్ముళ్ళ గురించి పురాణాల్లో విన్నాం, అన్న కోసం అడవులకు వెళ్లిన తమ్ముళ్ళ గురించి విన్నాం, కానీ సొంత అన్నయ్య, అందులోనూ కన్న తండ్రిలా పెంచి పెద్ద చేసిన అన్న, అన్న రక్తం కళ్ళ చూసిన రాక్షసుణ్ణి ఇక్కడే చూస్తున్నావమ్మా. అమ్మా, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాన్న రోజు నాకు మాట చెప్పేవాడమ్మా. ఒరే సీను, నువ్వేంటికి పెద్ద కొడుకువిరా, నా తర్వాత నువ్వేరా ఇంటికి దిక్కు, ఎవరు తప్పు చేసినా ఓర్పుతో భరించు, ఎవరు ఏం చేసినా బాధని పంటి బిగువన అణిచిపెట్టుకుని అందరినీ ఆదరించు అంటూ నాకు చెప్పేవాడమ్మా. అప్పుడే నాన్నకు మాటిచ్చానమ్మా, ఏం జరిగినా సరే ఇంటికి పెద్ద కొడుకుగా నా బాధ్యతల్ని మరిచిపోను అని. ఇప్పుడు నాకేదో దెబ్బ తగిలింది అని నాన్నకిచ్చిన మాటను తప్పమంటావా అమ్మా? ఈ గాయాలదేముందమ్మా, నాలుగు రోజులు భరిస్తే మానిపోతాయి, కానీ తమ్ముడిని జైలుకు పంపిస్తే ఆ బాధ జీవితం అంతా నన్ను వేధిస్తూనే ఉంటుందమ్మా. హలో, చెప్పండి. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని ఉందండి. అవునా, ఎందుకు? ఎందుకేంటి? మిమ్మల్ని చూడాలనుంది. ఓకే, నేనొస్తున్నాను.
థ్యాంక్ యూ. ఎవరండి? అది మోడలింగ్ ఏజెన్సీ ఉంది కదా, దాని కోఆర్డినేటర్.